సమాజం మనకు ఎంతో ఇస్తుంది. సమాజం కోసం మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. అకౌంట్ టు శ్రీమంతుడు మూవీ తిరిగి ఇచ్చేయకపోతే లావైపోతారు. ఇలా తెరపైన ఎన్ని డైలాగులు చెప్పొచ్చు. తెర వెనుక అలా చేయాలంటే కలేజా ఉండాలి. అలాంటోడు ఒకడు ఉన్నాడనిపించాడు దిల్దార్ అర్జున్ రెడ్డి ఉరఫ్ యూత్ఫుల్ రౌడీ విజయ్ దేవరకొండ. నెక్స్ట్ 10 రోజుల్లో ప్రతి ఫ్యామిలీకి ఒక 1 లక్ష చెక్ నేను అందిస్తా. 100 కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన కోటి దేవరకొండ. కౌన్ బనేగా కరోడ్పతి అనే కాంటెస్ట్ కు జనం క్యూ కట్టారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటే పోలా అని ట్రయల్స్ వేశారు. అదే కోటి ఇవ్వమంటే ఇస్తారా ఎవరైనా? కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న స్టార్స్ ఉండొచ్చు, విపత్కర పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చి ఉండనవచ్చు. ప్రొడ్యూసర్లు నష్టపోతే సగం రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చి ఫుల్ పబ్లిసిటీ కానిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విరాళాలు వితరణలు ఓ లెక్క, 100 కుటుంబాలకు విజయ్ దేవరకొండ ఇచ్చిన కోటి రూపాయల చేయుత మరో లెక్క. తన ఎదుగుదలను ఆకాంక్షించిన అభిమానులను గుండెల్లో పెట్టుకోవడమే కాదు, వారికి కొండంత అండగా నిలిచాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి గీత గోవిందంతో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిన విజయ్ రౌడీ ట్యాగ్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. వర్సటైల్ డైరెక్టర్ పూరి డైరెక్షన్ లో తీసిన లైగర్ పై విజయ్ దేవరకొండ సహా అటు ఆయన ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ ఎన్నో హోప్స్ పెట్టుకున్నాయి. కానీ లైగర్ విజయ్ కెరీర్ లో బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక టాక్సీ వాళ్ళ సంగతి సరాసరి. అయినా సరే విజయ్ దేవరకొండ రౌడీ యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గలేదు, పైగా మరింత కసి పెరిగింది. ఆ కృషి ఫలితమే ఖుషి విజయ్ విహారం. ఓ రకంగా ఖుషి సక్సెస్ విజయ్ దేవరకొండ కెరీర్ కు జీవన్ టోన్ లాంటి టానిక్. సక్సెస్ కరువుతో వేచి చూసిన విజయ్ కు ఆయన ఫ్యాన్స్ ఖుషి ఘన విజయం బిగ్ రిలీఫ్. మధ్యతరగతి నుంచి వచ్చిన విజయ్కు మధ్యతరగతి స్థితిగతులు తెలుసు. అందుకే ఖుషి సక్సెస్ మీట్లో 100 మంది అభిమానులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించి సంచలనం క్రియేట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చెక్కులు అందజేసి దిల్దార్ విజయ్ దేవరకొండ అనిపించుకున్నాడు. కరెన్సీపై నడిచే సినీ జగత్తులో లక్ష మామూలు కావచ్చు, కానీ సామాన్యులు కలా కాదు. లక్ష ఉంటే లైఫ్ టర్నింగే. విజయ్ చేసిన సాయం ఆ 100 కుటుంబాలలో ఖచ్చితంగా ఓ వెలుగును వెలిగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఉంది. కోటి రూపాయల సాయం కాదు, విరాళం కాదు, వితరణ కాదు. ఇలాంటి పేర్లు పెట్టద్దు, థ్యాంక్స్ కూడా చెప్పద్దు. అది నా బాధ్యత అన్నాడు విజయ్ దేవరకొండ. అది హ్యుమానిటీ అంటే, అది అసలు శిశులు హీరోయిజం అంటే. సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి. ఈ మాటను బాటగా చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఏదేమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఫ్యూచర్ లోనూ ఇదే స్పిరిట్ తో కొనసాగిస్తానంటున్నారు విజయ్. రీల్ పై రౌడీ, రియల్ గా శ్రీమంతుడు. దట్ ఈస్ దిల్దార్ విజయ్ దేవరకొండ.